Hi friends, welcome back to my channel. Ellaru hegidira? Naan chenagidini. Ide modalana sari nanna video nododadare nanna hesaru Sushanthi. Inta varaku na videos chusi nama support chesina na subscribers andariki thanks andi. Enti roju Sushanthi Kannada lo maatladutundi anukuntunnara? Manamu ee video lo cheyabole recipe peru Karnataka Akki Rotti. Akki Rotti ante akki ante biyam, rotti ante rottilu. అక్కి రొట్టె అంటే మనం బియ్యం పిండితో చేయబోతున్నాం ఫ్రెండ్స్. మనం బియ్యంని పిండి చేసుకొని దానితో ప్లెయిన్ రొట్టె ఒకటి చేసి చూపిస్తాను మీకు. ఇంకొకటి వెజిటబుల్స్ అంటే మసాలా రొట్టె అనొచ్చు, కర్ణాటకలో తాలిపట్టు అంటారు. మనము రెండు రకాల రొట్టెలు ఈరోజు మీకు చేసి చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, చేద్దాం. చూడండి మన బియ్యం రొట్టెకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, క్యారెట్ తురుము, నేను రెండు క్యారెట్లు తురుము చేసి పెట్టుకున్నాను, జీలకర్ర మనకి ఒక అర స్పూన్ కావాలి, రెండు ఉల్లిపాయలు కావాలి మనకి, కరివేపాకు రెండు రబ్బలు, పచ్చిమిర్చి నేను ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను. మీ ఇంట్లో కనుక పిల్లలు ఉన్నట్టుంటే మీరు స్కిప్ చేయొచ్చు అండి, ఎందుకంటే కారం అయితే పిల్లలు తినలేరు కాబట్టి స్కిప్ చేయండి. కొత్తిమీర నేను ఒక అరకట్ట బాగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. తగినంత మనకి సాల్ట్ కావాలి. చూడండి మన మెయిన్ బియ్యం రొట్టెకి కావాల్సింది ఈ ఆకుకూర అండి. ఇక్కడ సబసీగే సొప్పు అంటారు మన ఆంధ్రాలో, కూరగాయల ఆకుకూరలు అంటాం కదా, ఇది అలాంటిది అనమాట. మన సైడ్ దొరుకుతుందో లేదో నాకు తెలియదండి, కర్ణాటకలో మాత్రం దొరుకుతుంది. ఇది మన సోంపు చెట్లు ఉంటాయి కదండి, సోంపు చెట్లు లాగా ఉంటాయి ఇవి, ఇలా ఉంటాయి చూడండి. ఇది దేనికి యూజ్ చేస్తారంటే మనం పప్పు టమాటో వండుతాం కదా, పప్పు టమాటోలోనూ ఈ ఆకుకూర వేసుకోవచ్చు. మనం చెనపప్పు గారి చేసినప్పుడు కూడా ఇది కొంచెం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీ టేస్టీ గారెలు కూడా బాగా వస్తాయి. చూడండి ఇప్పుడు మనం రొట్టెలో అక్కి బియ్యం రొట్టెలో వేసుకుందాం రండి. మనం ఇప్పుడు బియ్యం పిండి కలుపుకోవాలంటే మనకు కొంచెం వేడి నీరు కావాలండి. వేడి నీరు కోసం నేను స్టవ్ మీద కొంచెం నీరు పెట్టున్నాను. ఆ నీటిలో మనం బియ్యం పిండి ఒక స్పూన్ వేసుకుందామండి. ఒక స్పూన్ కావాలి, ఒక స్పూన్ వేసుకుని బాగా ఇలా కలిపియండి. మీరు చల్లటి నీళ్ళు యూజ్ చేయొద్దండి, చల్లటి నీళ్ళు యూజ్ చేస్తే మనకి బాగా రాదు, ఇరిగిపోద్ది. మనం అక్కడ ఒత్తినప్పుడు బాగా వస్తుంది కానీ మనం తీసి పెనం మీద వేసినప్పుడు ఇరిగిపోద్ది. కొంచెం గోరువెచ్చని నీరు అయితే మనకి బైండింగ్ లాగా ఉంటుంది, మనం పెనం మీద వేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. కొంచెం గోరువెచ్చగండి, ఇంకొకసారి చెప్తాను, నన్ను బేజార్ చేసుకోవద్దు, ఎక్కువ వేడి మాత్రం అయ్యొద్దు, కొంచెం గోరువెచ్చగుంటే చాలు. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. మనం ఇప్పుడు బియ్యం పిండి రొట్టెకి కలుపుకుందామండి. బియ్యం పిండి ఒక బౌలు, రెండు బౌల్ వేసుకున్నాము, మనం మూడు వేసుకుందాం. నేను చేసేది నలుగురికి సరిపోద్ది, మీరు ఎంతమంది ఉన్నారో ఆ క్వాంటిటీ మీరు చూసుకోండి. మనం ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము, నేను క్యారెట్ తురుము చేసి పెట్టుకున్నాను కదా, క్యారెట్ తురుము మిక్స్ చేసుకుందాం. సబ్సిగా సొప్పు అని చెప్పాను కదండి, ఇది ఆప్షనల్ అండి, మీకు దొరికితే వేయచ్చు లేదంటే లేదు, అది ఆప్షనల్, మాకు దొరుకుతుంది కాబట్టి నేను వేసాను, మీకు లేదంటే అది స్కిప్ చేయండి, ఏం తొందరట్లేదు. నేను ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, రెండు స్పూన్ ఉంటుంది, సన్నగా తరిగిన కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మరి కొంచెమే వేసుకోవచ్చు, ఒక పా స్పూన్ వేసుకోవచ్చు, టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు ఇందులో ఇచ్చేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో కొంచెం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఇది లేదంటే మామూలు చాప్తో కట్ చేసుకోండి. చూడండి ఇంత బాగా చిన్నగా అయింది. కరివేపాకు మరి ఉల్లిపాయలు రెండు కూడా ఇందులో వేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం, మనకి ఎంత కావాలో ఎంత అవసరం ఉందో అంత వేసుకుంటే. నేను ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకున్నానండి చాలు మనకి. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం అన్ని మిక్స్ అయినట్టు.
చెప్పాను కదా అప్పుడు మీకు కొంచెం గోరువెచ్చగా నీరు పెట్టుకోండి అనేసి ఆ నీరుని ఆ నీరులో మనం ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుని గోరువెచ్చగా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో వేసుకొని కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మన ఉల్లిపాయ నుండి నీరు బయటకు వస్తుంది ఆకుకూరల నుండి కూడా వస్తుంది కాబట్టి నీరు కొంచెం చూసుకొని వేసుకోండి అన్నీ కలిపిన తర్వాత ఎలాగొచ్చింది ఇగో చూడండి ఇలా కలిపాను అరగంట నానాలండి వెంటనే చేస్తే కొంచెం గట్టి వస్తుంది ఒక అరగంట నానితే మనకు సాఫ్ట్ రొట్టెలు రెడీ అవుతుంది కాబట్టి మనము ఇది మూత పెట్టేసి ఒక అరగంట పెట్టేద్దాం ఇప్పుడు ప్లెయిన్ రొట్టెకి మనము ఇంత పిండి తీసుకున్నాము కొంచెం మీకు చూపించడానికి ఒక బౌల్లో పిండి తీసుకున్నానండి నేను అందులో ఇప్పుడు ఉప్పు ఒక పావు స్పూన్ అండి చాలు కొంచెం క్వాంటిటీ బియ్యం పిండి కాబట్టి ఒక పావు స్పూన్ చాలు ఉప్పు వేడి నీరు ఉన్నది కదా మన దగ్గర వేడి నీరు ఉన్నది నీరు వేసుకొని కలుపుకుందాం మనం చూడండి నేను ఇప్పుడు ప్లెయిన్ రొట్టెకి కలుపుకొని పెట్టుకున్నాను ప్లెయిన్ అండి మీకు మీ దగ్గర ఏమి వెజిటేబుల్ కూరగాయలు ఎట్లేవు అంటే మనం ప్లెయిన్గా బియ్యం పిండి వేడి నీరు ఉప్పు ఉప్పు వేసుకొని ఇంతే కలిపేసి ఇలా పెట్టేసి ఇది కూడా ఒక అరగంట నానాలండి నానితే మీకు బాగా వస్తుంది లేకపోతే గట్టి వస్తుంది కాబట్టి ఇది ఒక అరగంట నానబెట్టేసి మనం ఈలోగా మనం చట్నీ చేసుకుంటామండి దీనికి నంచుకోవడానికి మనం చట్నీ కావాలి కదా చట్నీకి రెడీ చేద్దాం మనం ఇప్పుడు రొట్టెతోటి చట్నీ కావాలి కదండి నంచుకోవడానికి చట్నీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది మనం చట్నీకి ఫస్ట్గా పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు కావాలండి ఇది పుట్నాల పప్పు అంటారు కదండి పుట్నాల పప్పు అరకప్పు వేసుకోండి పుదీనా సొప్పు ఒక అరకప్పు కొత్తిమీర సొప్పు ఒక అరకప్పు వేసుకోండి కరివేపాకు ఒక రెబ్బ తర్వాత ఈ తెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు అండి మనకి అల్లం చిన్న ముక్క పచ్చిమిర్చి మీరు కారం చూసుకొని వేసుకోండి కారం మీరు ఎక్కువ తినరు అంటే మూడు నాలుగు వేలు వేసుకోండి నేను ఒక ఏడు వేసుకున్నాను ఏడు వేసుకున్నానండి మీరు కొంచెం కారం తింటాం కాబట్టి మీరు మీ కారం ఎంత తింటారో మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మీ ఆప్షన్ అది చింతపండు కొంచెం అండి చిన్నది చింత చింతపండు తగినంత మనకి ఉప్పు ఇప్పుడు మనం చట్నీ రెడీ చేద్దాం మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నాం చట్నీ చూడండి మీకు ఇది కావాలంటే మీరు తాలింపు వేసుకోండి మీద నేను మాత్రం తాలింపేను ఇలాగే డైరెక్ట్ రొట్టెతో తినేస్తాము మీకు కావాలంటే మీద కరివేపాకు సరసాలు ఒక ఎండుమిర్చి తాలింపు వేసుకొని ఒక బౌల్లో చట్నీ వేసుకొని దాని మీద తాలింపు తడక మామూలు మీద వేసుకోండి కానీ నేను పచ్చి చట్నీ తింటాను ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇది అరగంట అయింది కాబట్టి ఇప్పుడు మనం రొట్టె చేసేద్దాం కదండి చూడండి ఇప్పుడు రొట్టె మనం చేయడానికి స్టార్ట్ చేసే ముందు ఇలాంటి కవర్ పెట్టుకోండి నేను ఆయిల్ కవర్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను చుట్టూరు మీ దగ్గర గనక ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఆయిల్ ప్యాకెట్ లేదంటే మనం గోధుమ పిండి ఏదైనా తెస్తాం కదా ఇలాంటిది కొంచెం థిక్నెస్ ఉండాలి ఇలాగా దీన్ని చుట్టూరు కట్ చేసుకుని ఇప్పుడు మనం దీనికి కొంచెం నూనె రాసుకోండి ఇలాగా ఇప్పుడు చుట్టూరు ఎలా రాసుకున్నాం కదా దీనికి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ బియ్యం పిండి ముద్ద కలిపింది పెట్టుకున్నాం కదా ఇంత ముద్ద తీసుకుంటాం చూడండి ఇంత ముద్ద తీసుకోండి ఇంత తీసుకొని దీని మీద పెట్టేసి కొంచెం నూనె చేతిని ఇలా టచ్ చేసుకోండి నూనె కొంచెం చేయిలో ముంచుకొని చేయిలోను కాదు సారీ అండి నూనెలో కొంచెం చేయి ముంచుకొని ఇలా చేయండి అదేం కష్టం లేదండి ఈజీ మనకి తెల్లవారి బ్రేక్ఫాస్ట్ మేము ఎక్కువ చేస్తూ ఉంటాము ఇప్పుడు మీకు ఇది రౌండ్ రాలేదు చపాతీ లాగా రాలేదు కొంచెం ఎల్లగెలగా ఉన్నప్పుడు కొంచెం ఇలా చేసుకోండి
ఎందుకంటే మనకి రౌండ్ వస్తే అందంగా ఉంటుంది కాబట్టి తినడానికి. మీరు కొంచెం ఇలగలగా మధ్య మధ్యన అలా చేసుకోండి. చేసుకొని ఎక్కువ దెబ్బగా ఉండకూడదు, కొంచెం పలచగా ఉండాలి. మన చపాతీ కన్నా కొంచెం దెబ్బగా ఉండాలండి. చాలు మన బియ్యం పిండి రొట్టె ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేద్దాం. మన పెనం చూడండి వేడైపోయింది. ఇప్పుడు మనం కొంచెం నూనె ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి పెనంకి. ఇప్పుడు మన రొట్టెని ఇలా తీసుకోండి, ఇలా తీసుకొని శీర్ష కాస్తాయిదా ఇలా వేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది. మనం పెనం మీద వేసుకున్నాము. మరి మీరు ఎక్స్ట్రా నూనె ఏట్ అయ్యొద్దండి, ఎందుకంటే మనం కవర్కి రాసి ఉంటాం కాబట్టి నూనె. మరి ఇక్కడ మనం నూనె ఏటి రాయకూడదండి, మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ నూనె ఎక్కువైపోద్ది కాబట్టి చాలు. నూనె అంతే చాలు, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఇది కొంచెం నిదానంగా చుట్టూరు ఇలా ఉడుకుతాను. చూడండి ఇక్కడ కనిపిస్తుంది, ఇలా ఉడకను ఒక 5 నిమిషాలు అలా ఉడకని. చూడండి వెంటనే మీరు తిరగడానికి వెళ్ళొద్దు, కొంచెం ఇక్కడ ఉడుకుతాను. చూడండి కనిపిస్తుంది మనకి ఈ భాగంలో కొంచెం పచ్చిగా ఉన్నది. మీరు ఇప్పుడే ఇచ్చేయడానికి వెళ్ళొద్దు, ఒక్క 2 నిమిషాలు వదిలేయండి. రొట్టి వేడిగా ఉన్నప్పుడు తినండి, చల్లగా అయిపోతే కొంచెం గట్టి వస్తుంది. పెనంకి అంటది ఇది బాగా వస్తుంది. ఇప్పుడు నేను తిరిగేస్తాను. చూడండి చూడండి ఇలా వచ్చింది. చూడండి కలర్ చూడండి ఎలా కనిపిస్తుంది మనకి. ఆకుకూరలు కనిపిస్తుంది, క్యారెట్ తురుము కనిపిస్తుంది కదా, చల్లగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. మీరు మాత్రం చేయాలి ఫ్రెండ్, చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా రొట్టె చేసుకున్నాం కదండి, ఇప్పుడు ప్లెయిన్ రొట్టె చేసుకుందాం. ప్లెయిన్ది చూడండి ఎంత ఉండ చేసుకున్నాము. చేసుకుని ఇలా దీనికి ఏంటంటే, నాకు నేను కర్ణాటక వచ్చినప్పుడు నాకు రొట్టె మనకి తెలియదు కదా, మన సైడ్ అలా చేయము కాబట్టి. అప్పుడు మనకి యూట్యూబ్ ఏటీ లేదు కాబట్టి నాకు ఈ రొట్టె వచ్చేది కాదు. ఇక్కడ కర్ణాటకలో ఏం చేస్తారంటే, ఈ మనం ఇప్పుడు రొట్టె ఈ నూనె కవర్ మీద ఇలా చేస్తున్నాం కదా, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనము చపాతీలు, దానికి ఏంటంటారు చపాతీ పీఠం ఉంటుంది కదా, చపాతీ పీఠం మీద పీఠమే అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు, రాంగో ఏమండి, సారీ అండి. ఏం చేస్తారంటే చపాతీ పిండి పీఠం మీద కొంచెం డ్రై పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, బియ్యం పిండి వేసుకుని దాని మీద అలా ఒత్తుతారండి. నేను కూడా ట్రై చేశాను, చాలాసార్లు ట్రై చేశాను. బియ్యం పిండి వేసుకుని ఒత్తినప్పుడు బాగానే వస్తుంది, రౌండ్గా వచ్చేస్తుంది. ఎక్కడి నుండి ఎత్తీసి అక్కడికి వేసినప్పుడు, తవాలో వేసినప్పుడు గుండె వంట అయిపోతుంది. అప్పుడు గ్యాస్ అంతా గలీజ్ అయిపోయేది, అంత పిండి అయిపోయేది. తర్వాత అక్కడ తీసుకుని వెళ్ళి వేస్తే మొక్క మొక్కలు అయిపోయింది. లాస్ట్కి ఒక ఐడియా ఎత్తుక్కున్నాను, ఇలాంటి కవర్లను ఎత్తుక్కొని నూనె రాసుకుని అలా చేశానండి. ఇలా చేస్తే నాకు కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి అప్పటి నుండి నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేయండి, చాలా బాగా వస్తుంది. చేసుకుని తర్వాత మనం తిందాం. చూడండి ఎంత బాగుంది కదా, మీకు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇది ప్లెయిన్ రొట్టె, ఇది మన మసాలా రొట్టె, ఇది కొబ్బరి చట్నీ. మనం కొబ్బరి చట్నీ ప్లేస్లో మీరు చికెన్ గ్రేవీతో తిన్నా బాగుంటుంది, లేకపోతే ఆలు టమాటో కూరతో తిన్నా బాగుంటుంది, మీ ఇష్టం అండి అది. కానీ ఇంకొక విషయం ఏమిటంటే, నేను ఫస్ట్ నీరులోనూ కొంచెం పిండి వేసి కలిపాను కదా, దాని బదులు మీరు రాత్రి అన్నం ఏమైనా ఇంత మిగిలిందంటే అది వేస్ట్ అయిపోద్ది కదండి. ఆ అన్నంలో కొంచెం నీరేసి కొంచెం మరగబెట్టండి. మరగైన తర్వాత ఫుల్ చల్లగా అయిపోయింది, అది చల్లగా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేయితోటి అన్నం బాగా పిసకాలండి. బాగా స్మాష్ చేసిన తర్వాత అందులో మనం బియ్యం పిండి ఈ ఐటమ్స్ అంతా వేసుకొని మీరు బాగా కలుపుకొని చేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తాయి రొట్టెలు, చాలా ఇంకా దీనికన్నా ఇంకా సాఫ్ట్గా వస్తాయి. కాకపోతే మీరు అన్నం యూజ్ చేస్తారో లేదా అని నేను చెప్పలేదు, కాకపోతే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి రుచికరమైన రొట్టె రెడీ, తిందామా?
ఇలాగ తీసుకొని చట్నీ కూడా ఇలాగ తీసుకొని రండి ఫ్రెండ్ తినండి. నాకు నోరు ఊరిపోతుంది, నేను ఎప్పుడు తినాలా అనిపిస్తుంది నాకు. చూడండి చాలా బాగుందండి. అక్కడక్కడ క్యారెట్ తురిమేసాం కదా, క్యారెట్ తురుమ మీకు ఆకుకూర చూపించాను కదా ఆ ఫ్లేవర్, క్యారెట్ జీలకర్ర వేసాం కదా ఆ జీలకర్ర ఫ్లేవర్ అన్నీ మనకి మధ్య మధ్యన తగులుతుంది. ప్లెయిన్ది కూడా ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్, సూపర్ కుదిరింది. మీరు కూడా అలా ట్రై చేయండి. మనకి ఇంట్లోనే ఉన్న పదార్థాలే కాబట్టి మనం ఏమి మార్కెట్కి వెళ్ళి తెచ్చే అవసరం లేదు, ఇంట్లోనే ఉన్నవే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది మనము ఇప్పుడు బియ్యం పిండి వాడామా, బియ్యం పిండి బదులుగా మనము రాగి పిండి కూడా వేసుకోవచ్చండి. రాగి పిండి ఇంకా హెల్త్కి మంచిదే కదా. రాగి పిండి అంటే రాగులు అంటాం కదా, రాగి పిండి వేసుకొని ఇదే లాగా ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు ఏం కలుపుకున్నామో అదే కలుపుకోండి. బియ్యం పిండి ప్లేస్లో మనం రాగుల పిండి వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు రాగి పిండి ఉంటే మీ దగ్గర అది కూడా కలిపి చేసుకొని ఇలా చేసుకోండి, తినండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.